साउंड बंद करो। राष्ट्र रोड भवन शाख मंत्रिवर्युन श्री वेम्ल प्रशांत रेड्डी गारु पंचायती राज शाख मंत्रिवर्युन गौरवनीय दयाकर राव गारु गिरिजन संक्षेम मंत्रिवर्युन श्रीमती सत्यवती राठौड़ गारु मन कोत्त चीफ सेक्रेटरी गारु जिला कलेक्टर गारु वेदिक अलंकरिंचिनटुवंटि गौरव पार्लमेंट सभ्युलु शासन सभ्युलु शासन मंडली सभ्युलु स्थानिक संस्थल प्रजाप्रतिनिधुलु जिला मरियु राष्ट्र अधिकार यंत्रांगं पात्रिकेय मित्रुलु सभलो आसीनुलैनटुवंटि अन्नदम्मुलकु अक्कचेल्लेलकु अंदरिकी नमस्कारं। నేను ఒక నాలుగు విషయాలు మాట్లాడదామనుకుంటే మీ ఇద్దరు మినిస్టర్లే టైం అంతా మింగేశారు, ఎందుకంటే నేను ఇంకా కొత్తగూడెం పోవాలి, అక్కడ కూడా ఇదే కార్యక్రమం ఉంది, అది చేసి మళ్ళీ హైదరాబాద్ చేరాలి। ఏమైనప్పటికీ చాలా సంతోషంగా ఉంది, ఉద్యమ సందర్భంలో నేను మహబూబ్నగర్ ప్రాంతానికి వచ్చాను, మహబూబాబాద్ ప్రాంతానికి మహబూబ్నగర్తో పాటు వచ్చినాము, నేను మహబూబ్నగరే చెప్పిన మీరే తప్పున్నారు, అందులో భాగంగా అక్కడ చాలా దారుణమైనటువంటి కరువు పరిస్థితులు, కళ్ళకు నీళ్లు పెట్టుకొని ఏడిసాం, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపోయే పాలమూరు నల్లగొండ కమ్మమెట్టు జిల్లాలండి అని పాట కూడా రాసాం। అట్లానే మహబూబాబాద్ తిరుమలగిరి వర్ధన్నపేట ఇప్పుడు దయాకరరావు చెప్పినటువంటి వర్ధన్నపేట పాలకుర్తి ఆ ప్రాంతాలు తిరుగుతుంటే ఆ సగం గీకి గోకి ఇరిసిపెట్టిపోయిన కాలువలు చూసి ఈ జన్మల కూడా నీళ్ళు రావు అని చాలా బాధపడేవాళ్ళం, మొక్కుకునేవాళ్ళం। నేను మంచిర్యాల కానీ రామగుండం దగ్గర గోదావరి దాటుతుంటే లేదా ఎప్పుడైనా మన మురుగు ప్రాంతానికి ఏటూరు నాగారం వస్తే అనేకమైన చిల్లర డబ్బులు వేసి దండం పెట్టేవాడిని, తల్లి గోదావరి మా నెల మీదకి ఎప్పుడొస్తావు, మా కరువు ఎప్పుడు తీరుస్తావు అని చాలా ఆర్ద్రతతోని ఆర్తితో దండం పెట్టేవాడు। కొనివి స్వామికి కడుపు నిండా మొక్కుకొని పోయినా నేను, తెలంగాణ వస్తే నీకు మీసాలు చేయించి వచ్చి నేనే దండం పెట్టి సమర్పించుకుంటాను మొక్కు, మరి ఆయన దయ, మీ అందరూ ఆనాడు చేసినటువంటి ఉద్యమం, మానుకోట రాళ్ల బలం అన్ని కలిసి అద్భుతంగా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనకు సాకారమైంది। తెలంగాణ వచ్చింది కాబట్టి చాలా 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 పనులు జరిగినాయి। ఈరోజు మన కళ్ళ ముందు ఇప్పుడే మన చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు చెప్పినట్టుగా ఇట్లాంటి ఒకటో రెండో మినాయిస్తే 30-31 జిల్లాలలో ఇట్లాంటి కలెక్టరేట్ బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నాం। మన పంజాబ్ నుంచి స్పీకర్ గారు వచ్చి మా దగ్గర మినిస్టర్ ఛాంబర్ కంటే కూడా మీ కలెక్టర్ ఛాంబరే బాగుంది అని చెప్పి ఆయన టీవీలలో మాట్లాడుతున్నారు। ఇది సాధ్యమైంది అంటే మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి, మహబూబాబాద్ జిల్లా అయింది, ఇంత మంచి కలెక్టరేట్ వచ్చింది, ఇంకా చాలా విషయాలు వచ్చినాయి। మొట్టమొదటగా మహబూబ్నగర్ మహబూబాబాద్ జిల్లా ప్రజలని ప్రజాప్రతినిధులని అధికారులను ఈరోజు నా చేతుల మీదుగా ఈ కలెక్టరేట్ ప్రారంభింపజేసుకున్నందుకు హృదయపూర్వకంగా నేను అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను। ఈ కార్యాలయం ఒక ప్రజా కార్యాలయంగా ప్రజల సమస్యలు తీర్చే వేదికగా మీకందరికీ కూడా ఈ జిల్లా వాసులకు ఉపయోగపడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను। మహబూబాబాద్ ఒకప్పుడు చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఎక్కువ శాతం అత్యధిక శాతం గిరిజన ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ వెలుతురు రావాలని దీంతో పాటు మునుగు భూపాలపల్లి తదితర ఆదివాసీ లంబాడ గిరిజన ప్రజలన్న చోట వెలుతురు రావాలని చెప్పి పట్టుబట్టి నేనే కావాలని చెప్పి వీటన్నిటిని కూడా ఈ మారుమూల ప్రాంతాల జిల్లాలు చేయడం జరిగిందని మనం చేస్తా ఉన్నా। కొంతమంది వద్దులేండి అవసరం లేదులేండి అని మాట్లాడినా కూడా కాదు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ చాలా దగ్గరగా పోతే తప్ప మనం అనుకునే వెలుతురు రాదని చెప్పి ఇక్కడి నుంచే పరిపాలన జరగాలని చెప్పి పట్టుబట్టి మనం దీన్ని చేసుకున్నాం, దాని ఫలితం కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉంది। నేను మీ అందరినీ కోరేది ఒకటే,
రాష్ట్రం చాలా మంచి అభివృద్ధి దశలో ఉంది. ఒకే ఒక సంకేతం, మన రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 4-3 మెడికల్ కాలేజీలు ఉండేటి ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఈరోజు 33 మెడికల్ కళాశాలలు పెట్టుకున్నాం. మన మహబూబాబాద్ కూడా బ్రహ్మాండంగా మెడికల్ కళాశాల వచ్చింది, ఇక్కడ బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరిని కూడా నేను కోరేది ఒకటే, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాల్సి ఉంది. నేను మీ అందరికీ సంతోషం కలిగే విధంగా ఈరోజు ఇంకో అనౌన్స్మెంట్ కూడా చేస్తా ఉన్నాను. ఈ మారుమూల ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే మాటలతో చెప్తే కాదు, ఇంకొక మంచి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇక్కడ మహబూబాబాద్లో నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. త్వరలోనే దాని కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కూడా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో 461 గ్రామ పంచాయతీల్ని, ఇందులో 283 తెలంగాణ వచ్చిన తర్వాత చేసినాయి. అంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? చాలా సంవత్సరాలు గిరిజన ఆదివాసీ బిడ్డలు, లంబాడి సోదరులు మా తండాలో మా రాజ్యమని, నేను ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ గోండు బిడ్డలు మావా నాటే మావా రాజ్యని, లంబాడి తండాలకు వెళ్ళినప్పుడు నేను ఇక్కడ జామ తండాలో పడుకున్నప్పుడు వరంగల్ జిల్లాలో ఆనాడు వాళ్ళందరూ కూడా మా తండాలో మా రాజ్యమని అనేక ఊరేగింపులు తీసి దరఖాస్తులు పెట్టి దండాలు పెట్టి ఒక 50 సంవత్సరాలు అడిగినారు. ఏ ప్రభుత్వం కూడా చేయలే, కానీ మనం ధైర్యం చేసి ఈరోజు వాటన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. గిరిజన బిడ్డలే వాటికి సర్పంచులై రాజులై వాళ్ళ తండాలను వాళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుంటా ఉన్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ గ్రామ పంచాయతీలన్నీ ఇంకా బాగుపడాలి, ఇంకా ముందుకు పోవాలి. నేను ప్రత్యేకంగా మహబూబాబాద్లో ఉన్నా కాబట్టి మీ అందరికీ సర్పంచులకు సంతోషం కలిగే విధంగా సీఎం ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నానని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏం పనులు చేయాలనో ఏందో అది సర్పంచులకే వదిలిపెట్టి సర్పంచుల ద్వారానే ఆ పనులని వాళ్ళ గ్రామాల్లో చేయించాలని కూడా జిల్లా అధికారులను నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి మహబూబాబాద్, చాలా పెద్ద మున్సిపాలిటీ. దీని తర్వాత తొర్రూరు రెండవ పెద్దది. 3 గడ్డ్యానాయక్ గారి నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలని, డోర్నకల్ మరిపేడ అక్కడ కూడా మున్సిపాలిటీలని. ఇవి ఇంకా కూడా బాగా కొంత మహబూబాబాద్ ముఖ చిత్రం మారింది. నేను గతంలో చూసిన మహబూబాబాద్కి ఇప్పుడు చూస్తే శంకర్ నాయక్ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని నేను అభినందిస్తా ఉన్నా. చాలా మంచి పని జరిగింది, మహబూబాబాద్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది. కానీ ఇంకా కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. నేను బస్సులో పార్టీ ఆఫీస్ ఇనాగరేషన్ చేసి వస్తూ ఉంటే అసంపూర్తిగా ఉన్న మధ్యలోనే ఆగిపోయిన కొన్ని డ్రైన్స్ కనపడతా ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు కనపడతా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గిరిజన ప్రదేశం, బాగా అభివృద్ధి చెందాల్సిన ప్రదేశం కాబట్టి ప్రత్యేకమైన ప్రేమతోని మీ మీద ఉండే అభిమానంతోని మహబూబాబాద్ పట్టణానికి ఒక 50 కోట్లు, అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలకు తలా 25 కోట్ల రూపాయల చొప్పున సీఎం ప్రత్యేక నిధిని మంజూరు చేస్తా ఉన్నాను. ఆ మున్సిపాలిటీలను కూడా బాగా డెవలప్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంలో మిత్రులు శశాంక గారికి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ డబ్బు పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక గ్రామ పెద్దలు అందరితో కూడా మాట్లాడి చక్కటి పద్ధతిలో ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ నిధులను సద్వినియోగం చేయాలని కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. దీంతో పాటు మీ పని అయిపోయింది, ఇప్పుడు నా పని ఉంది. సరే, ఇప్పుడు నేను లిస్ట్ చదివితే గంట సేపు చదవచ్చు, రేపు ఇయ్యాలని దాకా చెప్పచ్చు. మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల జాతర రోజు మీ పల్లెలలో ఉంది. సప్లై చేసే కరెంటు మీరే అనుభవిస్తున్నారు. ఇంకా అనేక సదుపాయాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. కాలువలలో నీళ్ళు వచ్చి కొన్ని బోర్లు వాడంతటమే కక్కుతున్నాయి, మీది కక్కుతున్నాయి నీళ్లు. ఒకప్పుడు 600 ఫీట్లు, 700 ఫీట్లు, 500 ఫీట్లు వేస్తే నీళ్లు దొరకని పరిస్థితులలో ఈరోజు పైపులు మీ గడ్డకు పెట్టే పరిస్థితి కొన్ని బోర్లలో వస్తూ ఉంది. ఆ విధంగా చాలా చక్కగా పంటలు కూడా పండించుకుంటా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది, మంచి సంతోషం. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా,
మనం బాగున్నంత మాత్రాన కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు ఆలోచన ఉండాలి. ఒక రిక్వెస్ట్ మీ అందరితో కూడా నేను చేసేది ఏంటంటే, మన కారికి మనమే ఆలోచించుకోవడం కాదు. ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా, కేంద్రంలో ఉన్నటువంటి పరిపాలన మన లెవెల్కు ఉన్న మనకన్నా గొప్పగా కాదు. మనం ఎంత దగ్గరకు సాధించుకున్నామో అంతమేరకు ఉన్నా కూడా మన జిఎస్డిపి అంటే మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అంటారు దాన్ని, మన తలసరి ఆదాయానికి అది ఇండికేషన్గా ఉంటుంది. మన యొక్క జిఎస్డిపి తెలంగాణ వచ్చినప్పుడు 5 లక్షల కోట్లు ఉండే, ఇవాళ దాన్ని 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం. కానీ కేంద్రం యొక్క అసమర్థ విధానాల వల్ల, కేంద్రం సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్ల, అక్కడ ఫెయిల్ కావడం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని మనవి చేస్తా ఉన్నా. ఇది నా లెక్క కాదు, ఆర్థిక శాస్త్రవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తేల్చి చెప్పిన లెక్కలు. తెలంగాణ లెవెల్కి పనిచేసినా తెలంగాణ జిఎస్డిపి ఈరోజు 14.5 లక్షల కోట్లు ఉండాలి, కానీ మనం 11.5 కాడనే ఆగిపోయినాం. తప్పు మనది కాదు, కేంద్ర ప్రభుత్వానిది, కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు. ఒకటే మాట ఆలోచించాలని కోరుతా ఉన్న ప్రజలందరినీ కూడా, నదులలో నీళ్లు ఉంటాయి, అవసరానికి మించి ఉంటాయి, కానీ అవి భూమి మీదకి రావు, దశాబ్దాలు గడిచిపోతాయి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు, ఇవాళ మన దగ్గరనే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తా ఉంది, 19 సంవత్సరాలు దాటిపోయింది. 2004 ఏర్పాటు చేశాను, ఇది వరకు హరి లేదు, శివ లేదు, ఏం యేసు లేదు, నో లేదు. అంటే 20 సంవత్సరాలు ట్రిబ్యునల్ తీర్పుకే పోతే ఆ తీర్పు ఎప్పుడు రావాలి, డిజైన్లు ఎప్పుడు తయారు కావాలి, పర్మిషన్లు ఎప్పుడు రావాలి, క్లియరెన్స్లు ఎప్పుడు రావాలి, ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి, ప్రజలకు నీళ్ళు ఎప్పుడు అందాలి. మన దగ్గర మనం మొండి పట్టుదలతో పోయి, మన అవసరం మనకు తెలుసు కాబట్టి, గోదావరి కిందికుండి మన భూమి మీదకున్నది కాబట్టి చాలా మొండిగా పోయి మనం కాళేశ్వరం కట్టుకొని నీళ్లు తెచ్చుకొని కొద్దిగా ముఖం తెలియజేసుకున్నాం. మన రైతుల ముఖాలు కొద్దిగా కలకలాడుతున్నాయి. కానీ దేశంలో చాలా రాష్ట్రాల మధ్య కావేరి నీళ్ల కోసం తమిళనాడు కర్ణాటక పంచాయతీ, రావి బియాస్ నదుల నీళ్ల కోసం పంజాబ్ హర్యానా రాజస్థాన్ పంచాయతీ, అనేక చోట్ల ఢిల్లీ రాజధాని నగరంలో కూడా తాగునీటికి బాధ. మిషన్ భగీరథ మన ధూపదిచ్చింది, కానీ మన పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, కర్ణాటకలో ఎట్లుందో మీకు తెలుసు, తమిళనాడులో ఎట్లుందో తెలుసు, మహారాష్ట్రలో పరిస్థితి ఎంతో తెలుసు. అనేక పట్టణాలలో 10 రోజులకు ఒకసారి నీళ్లు రాదు. నదులలో మన అవసరాలకు మించిన నీళ్లు ఉన్నాయి కానీ రావు. దేశంలో మన అవసరాలకు మించి కరెంటు ఉత్పాదన ఉంది కానీ ప్రజలకు అందుబాటులోకి రాదు. మనం కష్టపడి తెచ్చుకున్నాం, 24 గంటలు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం, కానీ దేశమంతా ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అయ్యేలా చేయగలుగుతా ఉన్నాం. నేను అందరితో కోరేది ఏంటంటే, దయచేసి సమాజం అద్భుతంగా పురోగమించాలంటే శాంతితోని సహనంతోని సర్వజనుల యొక్క సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు పోవాలి. కానీ మతపిచ్చి లేపి, కులపిచ్చి లేపి, ప్రజలను చీలదీసి విడదీసి ఆ పద్ధతులు అవలంబించితే అదొక నరకంలాగా తయారవుతుంది, ఒక తాలిబాన్ వ్యవహారంలాగా తయారవుతుంది, ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుంది, భయంకరమైన మంటలు మండుతాయి, ఆ విద్వేషాలతోని రేపు జాతి జీవనాడే దహించుకొని పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి యువకులు ముఖ్యంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి, చాలా తెలివి ఆలోచన చేయాలి, మేధావులతో చర్చలు పెట్టాలి. మీరు కూడా దయచేసి మేము ఈ గ్రామాలకు, పట్టణంలో మేము ఈ వార్డులకు పోయిన తర్వాత మీ మిత్రులతోని సహచరులతోని ఈరోజు సాయంత్రం తప్పకుండా ఈ చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. నేను చెప్పేది తేలికైన మాటలు కాదు, భారతదేశంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక నాయకునిగా బాధ కలిగి ఈ దేశం చెడిపోకూడదన్నటువంటి ఆవేదనతోనే నేను ఈ మాట చెప్తున్నా తప్ప నేను ఎవరికో వ్యతిరేకించిన ఈ మాట చెప్పడం లేదు. ఉన్న వాస్తవాలే మీ ముందు నేను పెడతా ఉన్నా. కాబట్టి మనం ఇంత బాగుపడ్డా కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉంటేనే, పూర్తి అభివృద్ధి కాముకమైన ప్రభుత్వం ఉంటేనే, పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం ఉంటేనే మనకు అక్కడ పని జరిగేటువంటి అవకాశం ఉంటుంది, దేశం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, యావత్తు దేశ అభివృద్ధిలో మన అభివృద్ధి కూడా ఇమిడి ఉంటుంది. కాబట్టి మనం ఆ చైతన్యాన్ని సంతరించుకోవాలి. భవిష్యత్తు రాజకీయాలలో భారతదేశానికి ఒక వెలుగు మార్గం చూపించేటువంటి అద్భుతమైన చైతన్య వీచిక మన తెలంగాణ నుంచే వీయాలి. అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో కూడా మీరందరూ ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు అద్భుతంగా స్పందించినారు, సహకరించినారు. ఈ గడ్డ మామూలు గడ్డ కాదు, పెద్దలు నూకల రామచంద్రారెడ్డి గారు పుట్టినటువంటి గడ్డ ఈ గడ్డ. ఆయన ఎంత మహానుభావుడో మీకు చాలా మందికి తెలియదు, కొత్త తరం పిల్లలకు తెలియదు. ఎంత గొప్పవాడంటే, ఇక్కడ పుట్టి తెలంగాణ కోసం తప్పించాడు, తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం పెట్టాడు,
తెలంగాణ కావాలని కోరుకున్నాడు. అంతకు ముందు దశలో పివి నరసింహారావు గారు చాలా మంది గురు, కానీ పివి నరసింహారావుకి గురు మన నూకల రామచంద్ర రెడ్డి గారు. పివి గారు నూకల రామచంద్ర రెడ్డి గారి శిష్యులు. అంత గొప్ప మేధావి, గొప్ప పట్టుదల ఉన్న వ్యక్తి, అపోజిషన్ లీడర్ గా ఉన్నా గవర్నమెంట్ లో ఉన్నా చాలా అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఒక రోజు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి పివి నరసింహారావు గారికి ఇవ్వకపోతే నేను తీసుకోనని చెప్పిండు ఆయన. ఎందుకు తీసుకో అంటే ఈ పిల్లవాడిలో స్పార్క్ ఉంది, వీడు రాబోయే రోజుల్లో పెద్ద నాయకుడు అవుతాడు, మీరు ఇక్కడనే చిదిమేయకండి, మీరు అతనికి ఇస్తేనే నేను తీసుకుంటానని చెప్పి ఇద్దరికి ఒకసారి ఇస్తేనే తీసుకుని పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆయన దీవెనతోని పివి నరసింహారావు గారు ఎక్కడి దాకా ఎదిగినారు, భారతదేశానికే ప్రధానమంత్రి అయిపోయేటువంటి పరిస్థితి జరిగింది మనం కళ్ళారా చూసినాం. అంత పటిష్టమైన ఆలోచన, అంత ముందు చూపున్నటువంటి దీర్ఘదర్శి మహనీయుడు నూకల రామచంద్రారెడ్డి గారు. గత సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ తేజాలను పట్టించుకున్న పాపన పోలేదు. నేను ఈరోజు మీ అందరి మధ్య నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా, వారి పేరు మీద బ్రహ్మాండమైనటువంటి ఒక సంస్థ కూడా మనం రాబోయే రోజుల్లో పేరు పెట్టుకుందాం. వారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఇక్కడ మహబూబాబాద్ వారి స్వస్థలం కాబట్టి ఇక్కడి నుంచి దగ్గర 4 కిలోమీటర్లలోనే వారి గ్రామం కూడా ఉంది కాబట్టి మహబూబాబాద్ సెంటర్లో బ్రహ్మాండమైన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వరంగల్ జిల్లా కేంద్రంలో కూడా బ్రహ్మాండంగా వారి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. వారి స్మారకార్థం ఒక మంచి పెద్ద ఇన్స్టిట్యూట్ కు త్వరలోనే వారి పేరు కూడా పెట్టుకుంటాం. ఈ గడ్డ మీదకి వచ్చి నూకల రామచంద్రారెడ్డి గారిని తరించుకోకపోతే మన సభ సంపూర్ణం కాదు కాబట్టి ఆ మహనీయుని నేను స్మరించుకోవడం జరిగింది. ఆ రకంగా మనమందరం కూడా వారికి జ్వాలు అర్పిద్దాం. మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరికీ కూడా మనం నూకల రామచంద్రారెడ్డి గారికి జ్వాలు అర్పిద్దాం. నేను ఇంతకు ఇందాక మనవి చేసినటువంటి మాట తప్పక మీరు పోయిన తర్వాత ఎందుకు కేసీఆర్ ఈ మాట మనల్ని కోరిండు అనేది మీరు చర్చ చేస్తే మీ నిజానిజాలన్నీ బయటకు వస్తాయి. ఆ విధంగా చక్కటి ప్రజాప్రతినిధులతో మంచి అధికారులతో మీరందరూ ముందుకు పురోగమిస్తున్నారు. ఇంకా పూర్తి సహకారం ప్రభుత్వ పరంగా మీకు ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ చాలా విషయాలు చెప్పాలి ఉన్నప్పటికీ కొత్తగూడెం ప్రోగ్రాం నేను క్యాచ్ చేయాలి కాబట్టి నన్ను వదిలిపెట్టాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్.